अंटे मी इष्टानुसारंगा निन्ने चूशानु ओक सिद्धारेड्डी अने ओक व्यक्ति अनंतपुर लो करंट सरिगा रालेदनि आयन बाधपड्डाडु डेफिनेटली बाधपड़तारु मीरेम चेप्पारु आ रोजु करंट सक्रमंगा इस्तां ब्रह्मानमैन चेस्तां वैकुंठानु चूपिंचारु చేయలేదంటే బాధపడతారు అవసరమైతే గట్టిగా నిలదీస్తారు ఆ హక్కు ప్రజలకు లేదా అతనిపైన తప్పుడు కేసు పెడతారా మీరు అంటే ఎక్కడికి ప్రజలపైన దాడి చేస్తున్నారు కేసులు పెడుతున్నారు రాజకీయ నాయకులపైన దాడి చేస్తున్నారు కేసులు పెడుతున్నారు రివర్స్ కేసులు పెడుతున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు నేరస్తుల్ని దొంగల్ని మైనింగ్ మాఫియాని రోడ్ల మీద దిప్తారా మీరు ఊరేగిస్తారా మీరు ఎక్కడ తీసుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని నేను ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్య వాదులందరికీ ఒకటే కోరుతున్నా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా మీద దాడి కాదు ప్రజల మీద దాడి ఎవరివి ఆస్తులు ప్రజల ఆస్తులు కొండపల్లి ఫారెస్ట్ కొడితే తెలుగు దేశం పార్టీకి నష్టం ఏంటండి కాదు పర్యావరణం ముప్పు వస్తుంది ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి కొంతమంది దొంగలు దోచుకుంటా ఉంటే ఇది అన్యాయం అని చెప్తే తిరిగి దాడి చేసి కేసులు పెడతారా మీరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్ని చూశారు కానీ ఇంకా ప్రజా చైతన్యం ఒకటే ఇలాంటి దుర్మార్గులకి అడ్డు కట్టేసే ఏకైక మార్గం ఈ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీరోచితంగా ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు కోవిడ్ పేరు పెట్టి మీ ఇష్టానుసారంగా అడ్డం పెట్టాలనుకుంటున్నారు అడ్డం పెట్టి బెదిరించాలనుకుంటున్నారు మీ ఆటల సాగవు సరిగా పరిపాలన చేస్తే చేయండి చేతగాకపోతే నాకు చేతగాదని చెప్పి ఇంట్లో పోయి పడుకోండి కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఇలాంటి అపోజిషన్ నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశా చూస్తూనే ఉన్నా కానీ ఇంత అరాచకాలు చేస్తే మాత్రం పుట్టుగతలు కూడా ఉండవు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రేపు ఎక్కడికి పోతారా మీరు ఆకాశాలు తిరుగుతారు రేపు ఈ రాష్ట్రంలో ఉండరా మీరు నేను ఇదే మార్గం అనుకుంటే మీరు ఏమయ్యేవాళ్ళు ఆ రోజు కేసులు పెడితే ఏమయ్యేవాళ్ళు ఎందుకు ఆలోచించాను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు రాజకీయంగా ఎవరిని హింసించకూడదని నేను పోతే అది అసమర్థ కిందనో లేకపోతే చేతగాంతనం కింద తీసుకుంటే మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నా మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇదేమి డిక్టేటర్లు కాదు వీళ్ళు తమాషాలు ఆడొద్దండి ఇప్పటికే మొత్తం పోలీసు ప్రతిష్ట మంట కలిసిపోయింది అసలు ఈ పోలీసులు అంటే నమ్మకం పోయే పరిస్థితి తెచ్చుకున్నారు మీరు అది మంచిది కాదు మనది బెస్ట్ వ్యవస్థని మీ స్వార్థం కోసం భ్రష్ట్ పట్టించుకునే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు మళ్ళా రేపు వస్తుంది ఈ రోజే కాదు రేపు కూడా ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పోలీసులు కితో బలుకుతున్నా అదే మరి జైల్లో కూడా నిన్న ఎందుకు మార్చారు నాకు అర్థం కాలేదు ఆ సూపర్ నేను అవన్నీ కూడా పద్ధతులు కాదు మొన్నే మనకు రఘురామకృష్ణరాజు విషయం జరిగిన తర్వాత పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని దాడి చేయడం హింస పెట్టడం హెరాస్ చేయడం విక్టిమైజ్ చేయడం ఎప్పుడు మనం చూడలేదు కొత్త కొత్త వస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ అదే సమయంలో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కోరుతున్నా మేము కోరింది ఒకటే మీరు అక్కడికి ఒక సీనియర్ ఆఫీసర్స్ కమిటీ వేయండి కమిటీ వేసి ఎడమనండి ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేశారో ఆ దోపిడీదారులపైన యాక్షన్ తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోకపోతే మీరు తీసుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం అన్ని డోర్స్ తడతాం అటు ఎన్విరాన్మెంట్కి ఎన్జిటి కానీ కోర్టు కానీ అన్ని దగ్గర కూడా చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని లూటీ చేయడానికి వీలు లేదు ప్రజాధనాన్ని కాపాడుతాం పోరాడతాం ఎవరైతే విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం వ్యవస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఒక రోజులు రాదు ఇన్ని సంవత్సరాలు మీరు ఐపీఎస్లో పనిచేసిన వాళ్ళు కూడా మీకు విశ్వసనీయతను పోగొట్టుకొని
వ్యవస్థకు విశ్వసనీయతను పోగొట్టే పరిస్థితికి వస్తారు విశ్వార్థం కోసం. అది మంచిది కాదు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి ఒక ముఖ్యమంత్రి ఒక సైకోనో లేకుంటే అతనుకుండే దీంతో మీ ఇష్ట ప్రకారం మీరు అతని చేతుల్లో పావులుగా మీరు ఉదే అతనికంటే కూడా మీరు కూడా బలిపశువులు అయిపోతారు ఒక రోజు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తప్పవు మీకు. ఏదైనా సరే మనం చరిత్ర చూసాం. చరిత్రలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా శిక్షార్హులు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కూడా మీకు కూడా అదే పరిస్థితి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చేస్తానే ఉంటారు వాళ్ళు. ఉన్మాదులు ఇట్లనే చేస్తూ ఉంటారు. ఎదురుదాడి చేస్తారు. మరి ప్రజలు వాచ్ చేస్తున్నారు. ఏమనుకుంటారు? మనం చేయడం తప్పు. అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేవాడు చాలా జాగ్రత్త. అరిటాకు సామెత. అరిటాకు ఎట్లయితే ముళ్ళు పోయి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా నష్టం అరిటాక్కే. అలాంటి సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన ప్రభుత్వం రౌడీజన్ చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారా? ప్రజాస్వామ్య హితులు అప్రిషియేట్ చేస్తారా? మిమ్మల్ని మీరు మా మీదకి 10 మందిని పంపించి రాళ్ళు వేస్తే మేము పారిపోతామా? కాదు. మీరు ఒక రాయి వేస్తే 100 మంది తయారవుతారు. 100 మంది తయారైతే ఇంకొక రాయి వేస్తే 1000 మంది తయారవుతారు. తర్వాత రాబోయే రోజుల్లో అందరూ తిరగబడితే మీరు పారిపోతారు. అంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మొన్నే మీరు చూస్తే నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు కూడా వస్తామంటే అవి కూడా తీసుకురాలి. సప్లాన్ అమలు చేయలేం. ఎస్సీలకు ఏమీ చేయలేం. 2 సంవత్సరాల నుంచి వాళ్లపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అనునిత్యం జరుగుతున్నాయి. సుధాకర్ రావు మాస్క్ అడిగితే చంపేశారు కదా. ఎంతమంది చంపారు మీరు? ఎంతమంది ఎస్సీని చంపారు? అవన్నీ జరిగాయి. అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమం లేదు, ప్రత్యేక వాళ్ళకుండే హక్కులు కాపాడలేదు. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఎస్సీ ఎస్టీలు పాపం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ యాక్ట్ వల్ల వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటే మీరు దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తున్నారు. ఇది మంచిది కాదు. దానివల్ల కూడా ఎస్సీలకు నష్టం జరుగుతుంది. మీరు రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడైతే దీన్ని ఉపయోగించారో వాళ్ళకు అనవసరంగా అవసరమైనప్పుడు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోతాను. ఇది మంచి పద్ధతి కాదు. దానికి ఒక పవిత్రత ఉంది. వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళ హక్కులు కాపాడే విధంగా వీళ్ళు ముందుకు పోవాలి తప్ప ఇష్టానుసారంగా చేస్తే వాళ్లకు ద్రోహం చేస్తారు. అన్ని విధాల ద్రోహం చేస్తున్నారు. చూసేదేముంది? ఎలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడని చూడాలి మీరు. ప్రజలందరూ ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి రావడం దౌర్భాగ్యం. రాష్ట్రం నాశనం అయింది. అన్నీ అయిపోయినాయి. ఇంకా దౌర్జన్యంతో బతకాలనుకుంటారు. అది కూడా బతకలేదు. ఈ కృష్ణా జిల్లాలో ఎప్పుడైనా మీరు ఇలాంటి రౌడీజం చూశారా? నేను అడుగుతాను, ఎప్పుడన్నా చూసారా? రూరల్ ఏరియాలో ఎప్పుడన్నా చూసారా? మరి ఏంటిది అంటే ప్రజలందరూ భయపడిపోయి ఇంకా వీళ్ళకి ఊడిగం చేయాలి. ఈ రౌడీలకి, ఈ నేరస్తులకి ఇంక రాబోయే రోజుల్లో ఊరికి వాడకి గల్లీకి ఒక్కొక్క రౌడీ ఉంటే చాలు. వాడు చెప్పినట్టు మనం ఊడిగం చేస్తూ ఉంటాం. ఇవన్నీ జరగవు, జరగనీయం. అదే మరి ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వచ్చేవరకు గట్టిగానే పోరాడతాం, బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ.